హాయ్ హలో. రోజుకి కోటి మందికి పైగా వీవర్షిప్ ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలు అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ ని సంప్రదించగలరు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అక్బర్ బీర్బల్ స్టోరీస్ చెప్తున్నాం మనం. సో ఈరోజు ఒక స్టోరీ. బీర్బల్ చాలా తెలివి గలవాడని చెప్పుకుంటాం కదా. అయితే ఈ బీర్బల్ గారి ప్రతిభా విశేషాలు బాగా చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకి పాకినాయట. అయితే అక్బర్ గారి సామంతుడు ఒక ఆయన, ఆయనకి ఆ బీర్బల్ని చూడాలని ఉంది. మంది మార్బలంతో రావటం ఎందుకు, క్యాజువల్గా వద్దామని ఏం చేశాడు ఆయన, ఒట్టిగా గుర్రం వేసుకొచ్చాడు అనుకో, అందరికీ ఈయన చిన్న రాజు వస్తున్నాడని తెలిసిపోతుంది. అందుకని ఒక రైతు వేషం వేసుకుని ఒక్కడే వచ్చేసాడట. ఓకే, కొంచెం కుర్రాడు ఆయనకు సరదా. ఈ వచ్చేసరికి ఏమైంది, వచ్చే దారిలో గుర్రం వేసుకుని వస్తున్నాడు కదా, ఒక అంటే దాదాపుగా నగరం తాలూకు కూడళ్ళు దాటి వస్తుంటే ఒక రో ఇంకా నగరానికి దగ్గరికి రాల ఒక కుంటివాడు ఎవరినో సహాయం కోసం రోడ్డు మీద ఒక కాలు లేని అతను అందరినీ అడుగుతున్నాడు. ఈయన ఏమనుకున్నాడంటే, మనం ఒక్కళ్ళమే కదా, ఈ కుంటి అతనికి సాయం చేస్తే సరిపోతుంది. పైగా ఇప్పటికి ఒక రోజంతా గుర్రం మీద స్వారీ చేసి నడుములు కదిలిపోయినాయి, కాస్త కాలు సాగినట్టుంది, నడవచ్చని ఈ కుంట అతన్ని రాబోయి నేను ఊళ్ళో దింపుతానని కొద్దిగా సాయం బట్టి గుర్రం ఎక్కించాడు. తను నడవడం మొదలుపెట్టాడు. సరే, ఊళ్ళోకి వచ్చారు, బాగా నడిచారు. ఒక 5-6 కిలోమీటర్లు నడుచుకుని ఊళ్ళోకి వచ్చారు. ఫలానా ఊరు నుంచి వచ్చామని సుంకం కట్టాడు, తనతో పాటు కుంటివాడికి కూడా కట్టాడు, ఇద్దరు మనుషులకి సుంకం కట్టాడు. లోపలికి ఊళ్ళోకి వచ్చేటప్పుడు ఫలానా ఊరు నుంచి వస్తున్నాను కాగితం ఆయన చెప్పాడు, మనం కూడా చేసిన అపార్ట్మెంట్లో చేస్తున్నాం కదా, అలా చేశారు. సుంకం కట్టాడు, పోన్లే పాపం అతను ఏదో భిక్షకుడు, అతను ఏం కట్టుకుంటాడు లేని ఇద్దరికి డబ్బులు కట్టాడు. ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత బాగా సేవ మధ్యలోకి వెళ్ళిపోయారు. సెంటర్లోకి వెళ్ళాక ఏమన్నాడు, బాబు నువ్వు దిగు, నేను బీర్బల్ గారింటికి వెళ్తాను అన్నాడు. ఏంటి దిగేది అని అడిగాడు కుంట అతను. ఏంటి దిగేది, నా గుర్రం మించి నన్ను దిగమని చెప్పడానికి నువ్వెవడవి, మా ఇంటికి వెళ్ళాక దిగుతా అని పెద్ద పెద్ద కేకలు పెడితే ఈయన తెల్లబోయాడు. అదేమిటి, గుర్రం నాది కదా, నేను నిన్ను ఎక్కించుకున్నంతే నువ్వు నన్ను ఎక్కించుకోవడం ఏంటి, నువ్వు రైతు, నువ్వు ఇంత మామూలు వేషధారణలో ఉన్నాడు, నువ్వు నా పనివాడివి, నా కాలు లేదని వీడిని నేను సాయం తెచ్చుకున్నా, పలానా ఊరి నుంచి వచ్చా, ఇద్దరు మనుషులకి సుంకం కట్టాడు, కట్టాడో లేదో కనుక్కోండి అంటే ఇద్దరు మనుషులు సుంకం కట్టారు. కాదండి, నేను దారిలో ఎక్కించుకున్నానంటే ఎవ్వరు వినలా, గుర్రం మీద ఉన్నవాడే ఓనర్ జనరల్గా, కళ్ళెం పుచ్చుకున్నాడు పిచ్చేవాడు పనివాడవుతాడు కాబట్టి ఈయన పనివాడని వాడు గట్టిగా అరిచి కేకలు పెట్టి గోల్ చేశాడు. జనం అంతా చేరారు, 4 రక్షక భటులు ఉన్నారు అక్కడెక్కడో కొనుక్కునేవాళ్ళు సామాన్లు కొనుక్కుంటూ. ఏంటి ఏంటి సంగతి, ఏంటి అరుపులు కేకలని, మామూలుగా పోలీసులు చూడు మఫ్టీలో ఉన్నా కూడా ఎక్కడైనా గొడవ కానీ ఏంటని ఒక జోరుగా వెళ్తారు దగ్గరికి. అవును, ఈ వెళ్ళిన వాళ్ళు ఏంటి ఏంటి సంగతి అని కనుక్కుంటే ఒక సామాన్య వేషధారుడైన ఒక ఆయన, తర్వాత ఒక కాలు లేని ఒక కుంట అతను. ఈ గొడవ అంతా చూసి, అదేంట్రా నువ్వు శుభ్రంగా ఉన్నావు అట్టాకట్టాగా, ఈ కాలు లేని కుంటివాడిని మోసం చేయాలని చూస్తున్నావా, గుర్రం అతనిది కాకపోతే అతను గుర్రం మీద ఎందుకుంటాడు, ఎవడైనా బిచ్చగాన్ని గుర్రం మీద ఎక్కించుకుంటాడా, అయినా నువ్వు ఇంత మామూలు వేషంతో ఉన్నావు, నీ గుర్రం ఎక్కడిది, ఎక్కడి నుంచి దొంగిలించుకొచ్చావని పట్టుకున్నారు. ఈయన ఏమీ ఐడెంటిటీ కార్డు లేదు, పాడు లేదు, ఈయనకి మంది మార్బలం లేదు, ఏం చేయాలో తెలియలేదు. అక్కడి నుంచి నానా గొడవ అయింది. సరే, ఏం చేశారు, ఈ గుర్రాన్ని ఏమో తీసుకెళ్ళి సాల్లో కట్టేశారు, వీళ్ళిద్దరిని రాజుగారి దగ్గరికి పదండి పదండి అని వీళ్ళని ఉండటానికి ఒక రిమాండ్ లాంటి ఒక ప్లేస్లోకి పంపించారు. పంపించేసరికల్లా మర్నాడు పొద్దున ఈత కదా కొలువులోకి వచ్చింది. అక్బర్ అన్నాడు బీర్బల్ తోటి, ఇదేమిటి ఇద్దరు ఉన్నారు, ఒక అతనికి కాళ్ళు లేవు, ఒక కాలు లేదు, పోనీ అతన్ని సపోర్ట్ చేస్తే రెండోవాడు అన్యాయం అవుతాడేమో, పోనీ రెండోవాడిని సపోర్ట్ చేస్తే పాపం మా అంగవైకల్యం ఉన్నవాడికి అన్యాయం చేసినట్టు అవుతుంది, ఇది ఎట్లా తెలిసాలో తెలియటం లేదు అన్నారు. ఇప్పుడు ఆ సామంతరాజు నేను రాజునని చెప్పుకోవడానికి మొహమాట పడ్డాడు, బీర్బల్ని చూడడానికి నేను వచ్చానంటే ఇది ఒక చాపల్యం కేసులాగా కనపడుతుంది జనాలకి, అతనికి ఏ ఐడెంటిటీ లేదు, తన దగ్గర ప్రూఫే లేదు, చెప్పుకుంటే చిన్నతనం, పాపం చెప్పలేకపోయాడు అతను. సరే బీర్బల్ అన్నాడు, సాల్లో ఉన్నాయి కదా నేను చేస్తానులేండి, ఇంకొక రోజు ఆ గుర్రాన్ని సాల్లోనే ఉండనివ్వండి, వీళ్ళిద్దరిని ఆ ధర్మశాల ఏదో ఉంటుంది ఆ ధర్మశాలలో ఉంచండి అన్నాడు. ఓ రోజు ఉన్నారు, ఆయన బీర్బల్ని గమనించాడు కదా, ఇప్పుడు ఈ సామంతరాజు బీర్బల్ని చూశాడు, ఈయనే బీర్బల్ అని తెలుసుకున్నాడు, ఈయన తెలివిగా ఏదో ఒక ఉపాయం చేసి తనని రక్షిస్తాడని నమ్మాడనమాట. మర్నాడు ఏం చేశాడు బీర్బలు, వీళ్ళిద్దరిని వెంబడి పెట్టుకుని ఆ గుర్రశాలలోకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి కుంటి అతనితో చెప్పాడు, ఏది నీ గుర్రం ఎక్కడితో గుర్తుపట్టు, పిలువు అన్నాడు. ఏం పిలుస్తాడు,
ఇప్పుడు తాత్కాలికంగా ఒక 5-6 గంటల కోసం ఓ గుర్రం ఎక్కాడు. అంతే, ఆ గుర్రం పేరు తెలీదు. దాన్ని ఏ విజిల్తో పిలిస్తే గుర్రం చిచ్చినో ట్రటానో ఏదో పిలవాలి. దాన్ని పిలిచేందుకు ఒక సౌంగ్యం ఉంటుంది. గుర్రాలు రెగ్యులర్ గా ఎక్కి తిరిగేవాడికి ఆ సౌంగ్యాలు వస్తాయి. కానీ లేకపోతే రావు. ఇప్పుడు రోడ్డు మీద ఆవోకి ఏదో తిరుగుతుంది అనుకో, దాన్ని హే హే అని అదిలించడం మనకి రాదు. రెగ్యులర్ గా గొడ్లను తిప్పే వాళ్ళకి వస్తుంది ఆ సౌండ్ వింటే వింటాయి అవి. అవును, ఈ గుర్రాన్ని ఎలా పిలవాలి? బిత్తర చూపులు చూస్తున్నాడు. చూస్తుంది సర్కల్ ఈ సైన్యాధిపతి కై ఈమెను విజిల్ వేసాడు. ఈ సామంతరాజు వేసే సర్కల్ గుర్రం సకిలిచ్చింది. ఆయన విజిల్కి సకిలిచ్చింది. అది అంటే తన యజమానిని పిలుపుకి ప్రతిసమాధానం చెప్పింది అనమాట. చెప్పేసి గబగబాయ్ అది ముందుకు రావడానికి ట్రై చేసింది ఆ గుంపులో నుంచి. ఈయన అన్నాడు కట్లు వదిలేసి ఏంటంటే మధ్యలో అడ్డం కడతారు ఆ తీయంగానే ఆ గుర్రం దౌడు తీసుకుంటూ వచ్చి యజమాని దగ్గర నుంచి అనే సరికల్ ఒక చంపకాయ కొట్టి ఆ కుంటతని ఏరా ఏంటి చెప్పు నిజం చెప్పంటే దారిలో కనబడ్డాడండి ఎక్కించుకున్నాడు గుర్రపు స్వారీ బాగుందని తోచింది అందుకని దీన్ని సొంతం చేసుకోవడానికి ఎత్తు వేశానని చెప్పాడు. చెప్పే సరికల్ వాడినేమో తీసుకెళ్లి జైలు పడేయండి అని పంపించేసి ఈయన అన్నాడు ఎవరండి మీరు ఇట్లా ఈల వేసే గుర్రాన్ని పిలిచేవాడు సైనికుడు కావాలి సైన్యాధ్యక్షుడు కావాలి పెద్ద రకపు పదవిలో ఉన్న వాళ్ళకి తప్పిస్తే ఈ వ్యవహారం కుదరదు. ఇప్పుడు ఏలేస్తే వచ్చింది అంటే అది ఎంత కాలంగా మీ వెనకాల తిరుగుతుంది. అంతేగా బాబు ఎవరు మీరు అని అడిగితే ఆయన నేను ఫలానా సామంతరుణ్ణండి మిమ్మల్ని చూడడానికే వచ్చాను. ఇలా ఒక చాపల్యంతో ఒక అంటే ఏదో ఒక అవుట్ ట్రిప్ లాగా చేయాలనుకున్నాను ఇది ఇట్లా వికటించిందని తన గురించి చెప్పుకున్నాడు. ఇద్దరు చక్కగా కబుర్లు చెప్పుకున్నారు. మంచి మాట్లాడుకున్నాక అక్బర్ దగ్గర ప్రవేశపెట్టి ఇదిగో ఇది ఇది జరిగిందని ఈ బీర్బల్ గారు తెలియజేశాడు. ఓ 2 రోజులు ఆ సామంతరాజును దగ్గర ఉంచుకున్నారు. ఈ ఊళ్ళో ఆయనకి ఏదో ఉచిత మర్యాదలు చేసి చిన్నపాటి మంది మార్పులాన్ని ఇచ్చి పంపించేస్తారు కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది చిన్న స్టోరీ, చాలా చాలా బాగుంది. ఇప్పుడు కుక్కర్ లాంటివి పిల్లులు లాంటివి మన ఇంట్లో ఉండే జంతువులు మనం పిలిస్తే పలుకుతాయి. అవును, మన దగ్గరికి తోకాడిస్తూ వస్తాయి. అలవాటు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళవు కదా. సింపుల్ లాజిక్, దాంతో తేల్చేశారు కథ తెలివిగా తెలివిగా. రైట్ రమ్మ గారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో, రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలు అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.